రెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరుతున్న క్రమంలో పార్టీలో కొత్త కళ కనిపిస్తోంది. మార్చి 2న చంద్రబాబు సమక్షంలో వేమిరెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో చంద్రబాబు రాకతో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ వేలాది మంది కార్యకర్తలతో నిండిపోయింది. వేమిరెడ్డి జాయినింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ రాజు అందిస్తారు. తెలుగుదేశం పార్టీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరిక సందర్భంగా కొత్త కళ కనిపిస్తోంది. మనం మాజీ మంత్రి నారాయణ రెగ్యులర్ గా ఇక్కడ ఏర్పాటు సమీక్షిస్తూ ఉన్నారు. 2వ తేదీ భారీ బహిరంగ సభ అంటే చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా సో కెమిస్ట్రీ కూడా బాగా కుదిరినట్టు కనిపిస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా నారాయణ గారికి మంచి కెమిస్ట్రీ కూడా కుదిరినట్టుంది. సో భారీ బహిరంగ సభ కాకపోయినా సరే 25,000 మందికి పైగా జనాలు అంటే టీడీపీ నాయకులు కావచ్చు అభిమానులు కావచ్చు తరలి వస్తున్నారు. సో మన దీనికి సంబంధించి రెగ్యులర్గా యాక్టివిటీస్ కూడా చూస్తున్నారు. సార్ చెప్పండి, అంటే టీడీపీకి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరిక మొత్తంగా నెల్లూరు జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ లిస్ట్ ఇంపాక్ట్ కూడా బాగా కనిపిస్తుంది, అందరూ కూడా గెలిచే అభ్యర్థులు అని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాక సందర్భంగా టీడీపీ ఎట్లా ఉంది మూమెంట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో స్ట్రెంగ్తన్ అవుతుందండి, నో డౌట్. ఎంపీని కూడా అత్యధిక మెజారిటీ సీట్తో ఎంపీని ఈసారి ఫస్ట్ టైం గెలుచుకోబోతున్నాం. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మిస్ చేసుకుంది, ఆ ప్రభావం చూసాం. ఈసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోసంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, టీడీపీ నాయకులంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు, సక్సెస్ అయ్యారు. సో ఎట్లా ఉంది క్యాడర్లో ఈ ఉత్సాహం? ఖచ్చితంగా అండి, అప్పుడు కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మిస్ చేసుకున్నాం. ఈసారి అందుకనే వాళ్ళు రిజైన్ చేయగానే తెలుగుదేశం నాయకులు నెల్లూరులో ఉన్న 10 కాన్ఫరెన్స్ కంబైండ్ అందరం కలిసాము, అడిగాము. ఆయన చేరతానన్నాడు, కంటెస్ట్ కూడా చేస్తాన్నాడు. మా పార్టీ నాయకుడు యాక్చువల్గా పోయి కలం ఉన్నారు, కలిసాము. తర్వాత ఆయన రావడం చాలా సంతోషం, ఎందుకంటే క్యాడర్లు ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు సంవత్సరం 2వ తేదీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరిక, తర్వాత శంకారావంతో నారా లోకేష్ పర్యటన, తర్వాత మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు టూర్స్ ఉన్నాయి, రాకదలరా మీటింగ్స్, ఇవన్నీ కూడా ఎట్లాగా అంటే నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ ఒక ఇండికేషన్? అది డిసైడ్ అయిపోయింది, 10 సీట్లకు 10 సీట్లు గెలుస్తున్నాం, అత్యధిక మెజారిటీ గెలుస్తున్నాం. ఎంపీ గెలుస్తున్నాం అంటే ఏం అర్థం? ఆటోమేటిక్గా అన్ని సీట్లు గెలుస్తున్నట్లే. సార్ ఫైనల్ గా చెప్పండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీకి ఆహ్వానించారు, తర్వాత ఇంకా మళ్ళీ మాగుంట శ్రీనివాస రెడ్డి వస్తున్నారు. మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర సరైన గౌరవం మర్యాద ఉండదని, వీళ్ళు కూడా అదే వాయిస్ వినిపిస్తున్నారు. సో దీన్ని పబ్లిక్లో ఎట్లా చూస్తున్నారు? అంటే అందరికీ తెలిసిందే, ఈరోజు రాష్ట్రంలో ఆయన సీఎం అయిన తర్వాత ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, మినిస్టర్లకు కూడా ఇంటర్వ్యూ లేదు. ఒక స్టేజ్ బిగినింగ్లో అయితే మినిస్టర్ ఇంటర్వ్యూ కావాలని ఆయన ఫోటో పంపించాలంట, సరే మధ్యలో తీసేశారు. అసలు ప్రజాస్వామ్యంలో గెలిచి ప్రజల యొక్క అంటే సీఎం గారు డైరెక్ట్గా 5 కోట్ల మంది ప్రజల దగ్గర డైరెక్ట్ ఓటేయించుకొని గెలవాలా? 155 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలు నిలబడి వాళ్ళ 151 మంది గెలిస్తే వాళ్ళు ఆయన ఎన్నుకున్నారు, డైరెక్ట్ ఎలక్షన్ మీద కాలా? అట్టేటప్పుడు 151 మందికి ఆయన రెస్పాన్సిబుల్, వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి, వాళ్ళు గౌరవించాలి, వాళ్ళ పనులు జరిగి చేయాలా? అవన్నీ చేయలేదు కాబట్టి వాళ్ళందరూ ఎక్సైపీ బయటకు రాడుతున్నారు. చూస్తున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంబంధించిన వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర భారీగా జనన సమీకరణతో ఇదైతే మార్చి 2వ తేదీ చూస్తున్నాం కదా, దీనికి సంబంధించిన భారీగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో మాత్రం చాలా ఆసక్తి కనిపిస్తూ ఉంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడే స్వయంగా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఆయనకు స్వాగతం పలకడం. సో మార్చి 2వ తేదీ మాత్రం వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ భారీగా జన సందర్భం కాబోతూ ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న ప్రకారంగా 25,000 మంది అంటున్నారు, కానీ ఇంకా భారీగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాదు, పక్క నుంచి ప్రకాశం జిల్లా నుంచి కావచ్చు, లేదంటే చిత్తూరు జిల్లా నుంచి కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభిమానులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన భారీ ఏర్పాట్లు కూడా ఇక్కడ నెల్లూరు జిల్లా కేంద్రంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ గ్రౌండ్స్లో జరుగుతున్నాయి. వీడియో జనరల్ శ్రావణ్ కుమార్తో దినకరాజు మహా న్యూస్ నెల్లూరు.